Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇదో కొత్త కోణం. టీడీపీ ఎక్కడ పొత్తు పెట్టుకుంటే అక్కడ చిత్తే. టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే పొత్తులు పెట్టుకుంటే ఆ నియోజకవర్గంలో ఇక టీడీపీ కోలుకోలేని పరిస్థితి నెలకొంటుందన్నది గత చరిత్రను పరిశీలిస్తే అవగతమవుతుంది. పొత్తులు పెట్టుకుంటే ఇతర పార్టీలకు సీట్లు కేటాయించడంతో అక్కడ కేడర్ డైలమాలో పడుతుంది. యాక్టివ్గా ఉండకపోవడం, అక్కడ ఎన్నికైన ఎమ్మెల్యే కూడా టీడీపీ కేడర్కు సహకరించకపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో పొత్తులు పెట్టుకుని ఇప్పటికీ కోలుకోలేదన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనలకు మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఈ పొత్తులు పార్టీకి నష్టం చేస్తాయనే వారు కూడా ఇటీవల కాలంలో పెరిగారు. ఆయన జిల్లా పర్యటనలో పొత్తులు వద్దంటూ నేతలు వేడుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. జనసేనతో ఆయన పొత్తును బలంగా కోరుకుంటున్నారు. కలిసి వస్తే బీజేపీతో నడిచేందుకు సిద్ధమయ్యారు. దీనికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ, కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ ఇలా అన్ని పార్టీలతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. అయితే విభజన ఆంధ్రప్రదేశ్లో 2014లో ఒక బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకున్నారు. జనసేన ఈ కూటమికి మద్దతు ఇచ్చింది. 2014 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా బీజేపీకి టీడీపీ అతి తక్కువ స్థానాలను కేటాయించింది. అయినా 4 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. విశాఖపట్నంలోని ఉత్తర నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు, తాడేపల్లిగూడెం నుంచి మాణిక్యాలరావు, కైకులూరు నుంచి కామినేని శ్రీనివాస్, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నుంచి ఆకుల సత్యనారాయణ విజయం సాధించారు. ఈ స్థానాల్లో టీడీపీ గత ఎన్నికల్లో బలహీనమైంది. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు కేవలం 2000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక తాడేపల్లిగూడెం నియోజకవర్గం 2014లో బీజేపీకి కేటాయిస్తే 2019 ఎన్నికల్లో అక్కడ గెలవలేదు. కైకులూరులో 2014లో బీజేపీకి కేటాయిస్తే అక్కడ 2019 ఎన్నికల్లో గెలవని పరిస్థితి. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కమ్యూనిస్టులకు టీడీపీ కేటాయించింది. ఇంతవరకు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ గెలిచిన చరిత్ర లేదు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ పొత్తుల్లో భాగంగా నర్సరాపేటను బీజేపీకి కేటాయించింది. కానీ ఆ తర్వాత ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు సాధ్యపడలేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా అంతే. 2014లో బీజేపీకి కేటాయిస్తే 2019 ఎన్నికల్లోనూ ఓటమి పాలైంది. ఇవన్నీ టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాలు కూడా అంతే. అంతెందుకు టీడీపీ పొత్తులో భాగంగా తిరుపతి పార్లమెంటును 1999లో కేటాయిస్తే ఇంతవరకు అక్కడ టీడీపీ నెగ్గలేదు. అందుకే పొత్తులు వద్దని కొందరు సూచిస్తున్నారు. బీజేపీ కాబట్టి తక్కువ స్థానాలను కేటాయిస్తే సరిపోయింది. అదే జనసేనకు అయితే కనీసం 40 నియోజకవర్గాలను కేటాయించాల్సి వస్తుంది. అక్కడ పార్టీ భవిష్యత్తును కోల్పోతుందన్న ఆందోళన టీడీపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. పొత్తులతో అధికారంలోకి వచ్చినా ఆ తర్వాత పార్టీ అక్కడ బలహీనంగా మారుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు. పొత్తు పెట్టుకోవడం సరికాదంటూ చంద్రబాబుకు సూచన చేస్తున్నారు. మరి చంద్రబాబు దీన్ని పాటిస్తారా, లేదా గతంలో మాదిరిగానే పొత్తులతోనే ఎన్నికలకు సిద్ధమవుతారా చూడాల్సి ఉంది.